రుచి కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మేము చూపించబోయే వంటకం మీరు చూసారో లేదో మాకు తెలియదు, కానీ ఇది చాలా పాత వంటకం అండి. దాన్ని ఇప్పుడు మనకి చేసి చూపించడానికి మనతో నరసింహారావు గారు ఉన్నారు. నమస్తే నరసింహారావు గారు. ఈ రోజు మా వ్యూవర్స్ కి ఏం చేసి చూపిస్తున్నారు? జొన్నలతో పాలపిండి చేస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? జొన్నలు, బెల్లం, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, గుమ్మడిత్తులు. నరసింహారావు గారు, ఈ జొన్న పేలాల పిండి ప్రాముఖ్యత ఏంటి? దీన్ని ఏ అకేషన్ లో తింటారు? ఇది తొలి ఏకాదశి అప్పుడు ఈ పేల పిండి చేసి ఆచారం. తొలి ఏకాదశి నాడు ఈ పేల పిండి చేసి తినేవాళ్ళు పూర్వం. బట్ ఇప్పుడు కూడా ఓన్లీ ఆ ఒకరోజు తింటున్నారు, అదర్వైజ్ మామూలు డేస్ తింటలేదు. యాక్చువల్గా ఈ రెయినీ సీజన్లో మేము తినేవాళ్ళం చిన్నప్పుడు. ఇటు అరౌండ్ 60 ఇయర్స్ బ్యాక్ ఓల్డ్ విలేజ్లో ఉన్నప్పుడు పేలపిండి ముసురు పెట్టినప్పుడు ఇదే తినేవాళ్ళం. రెయినీ సీజన్లో అంటే ఎందుకు మంచిదా? అంటే ఆరోగ్య రీత్యా మంచిదని. 3 ఇయర్స్ బ్యాక్ రెయినీ సీజన్లో తినేవారట అండి, చాలా మంచి ఐటమ్. దీన్ని ఎలా తయారు చేయాలో ఆయన అడిగి తెలుసుకుందాం. దీన్ని ఎలా తయారు చేయాలో మాకు చూపిస్తారా అండి? స్టవ్ వెలిగించాలండి. నెక్స్ట్ నీళ్ళు పెట్టుకోవాలి. నీళ్ళు పెట్టుకోవాలా? నెక్స్ట్ బాయిల్ చేయాలి. బాయిల్ కావాలి. దీనికి ఏమైనా మెజర్మెంట్ ఉందా? ఏం లేదు. ఇక ఆ జొన్నలు బాయిల్ అయ్యేటప్పుడు వేయాలి. వేసి ఒక 2 మినిట్స్ ఉంచి ఫిల్టర్ చేయాలి. బాగా బాయిల్ అవ్వాలి. బాగా నీళ్ళు బాయిల్ కావాలి. అసలు వంటల మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందండి? అంటే ఆసక్తి ఎలా కలిగింది? చిన్నప్పటి నుంచే నాకు ఇంట్రెస్ట్. వంట చేసేటప్పుడు అక్కడ పొయ్యి దగ్గర కూర్చొని కట్టెలు తోగటం అవన్నీ చేసుకుంటూ అలా డెవలప్ అయింది. అంటే అబ్జర్వ్ చేసి ఐ కెన్ మేక్ ఇట్. ఎవర్ వన్స్ ఒకసారి ఎవరైనా చేస్తే నేను నెక్స్ట్ టైం ఐ కెన్ డూ ఇట్, అంటే ఎమ్మటే చేయగలను. అలా చిన్నప్పుడు చూసి పేలపిండి అని చేశారు. అప్పుడెప్పుడో 60 ఇయర్స్ బ్యాక్. ఆఫ్టర్వర్డ్స్ నేర్చుకున్నాం. అప్పుడే ఊళ్ళల్లో ఉన్నప్పుడు తీసుకున్నాను. అంటే మీ అమ్మగారితో పాటు అన్ని వంటలు నేర్చుకున్నారనమాట? అన్నీ కాదు, కొన్ని. తర్వాత మన ఇంట్రెస్ట్. యాక్చువల్ మీ వైఫ్ చాలా లక్కీ, అన్ని వంటలు మీకు వచ్చు. హెల్ప్ చేస్తుంటారు ఆవిడకి? ఆవిడకి హెల్ప్ చేస్తూనే ఉంటాం. అంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు యాక్చువల్గా ఆవిడ ఉండేది, మేము వెళ్ళేవాళ్ళం. తర్వాత ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత ఇద్దరం కలిసి చేస్తుంటాం. రిటైర్ అయిన తర్వాత ఇద్దరు కలిసి చేస్తూ ఉంటారా? చాలా గ్రేట్ అండి. ఇంకా ఏం ఐటమ్స్ చేస్తారు మీరు? ఇలా పేలపిండి ఇలాంటి స్పెషల్స్ పాతకాలం చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి, మనం మళ్ళీ తర్వాత చెప్పుకుందాం. ఈలోపు నీళ్లు మరిగాయేమో చూద్దాం. జస్ట్ 1 మినిట్లో బాయిల్ అయ్యే నీళ్ళల్లో ఈ జొన్నలు పోసుకోవాలి. నీళ్లు బాగా బాయిల్ అయినట్టున్నాయి కదా? ఈ జొన్నలు ఏమైనా ముందు నానబెడితే ఇది బాయిల్ అయితేనే టైం కలిసి వస్తుంది. నానబెడితే నెంబర్ ఆఫ్ అవర్స్ పెట్టాలి. నానబెడితేనే ఇంకా లేట్, ఎక్కువ లేట్ అవుతుంది. తెలుస్తుంది కొంచెం బాయిల్ అవుతుంది. బాయిల్ అయ్యి ఒక 2 మినిట్స్లో కొంచెం తేడా వస్తుంది. కొంచెం తేమ వస్తుంది. ఆ తేమ ఉంటే ఏమవుతుందంటే వేడి చేసినప్పుడు ఆ తేమ బబుల్ బ్రేక్ అయిపోయి తేలాలు తయారు. ఇది హెల్త్ కి చాలా మంచిది. స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్ జొన్నలు ఉన్న యాంటీ ఆక్సిడెంట్ లో ఇది చాలా స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్. దీంట్లో ఏముందంటే కాల్షియం అండ్ మెగ్నీషియం బోత్ ఉన్నాయి. యూజువల్గా పీపుల్ కాల్షియం బిల్లలు తీసుకుంటే బాడీ కాంట్ అబ్జార్బ్ అట్. బట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మెగ్నీషియం మీకు రోజుకు కావాల్సిన 50% ఆఫ్ కాల్షియం మీకు ఈ జొన్నల ద్వారా వస్తుంది. అందుకే ఆల్సో ఫైబర్ ఆల్సో హై కాన్స్టిపేషన్ అలాంటివి ఉండవు. అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ మెగ్నీషియం ఒక బీపీ ఆల్సో కంట్రోల్లో ఉంటుంది. కంట్రోల్లో ఉంటుంది బికాస్ ఆఫ్ మెగ్నీషియం. మెగ్నీషియం తక్కువ ఉంటే బీపీ పెరుగుతుంది. అందరూ అందుకే మధ్య జొన్న రొట్టెలు బాగా తింటున్నారు. అవునవును, అది తెలుసో తెలియదు మొత్తానికి. మనకి అంటే క్రంచీ సౌండ్ రాకూడదా? అది ఏం లేదు, మెత్తగా ఉండాలి. ఇప్పుడు కరెక్ట్ ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి? వడబోయాలని ఇక్కడ పెడితే మీకు కనిపిస్తుంది కదా? నింపు.
మొత్తం వాటర్ అంతా తీసేయాలా? వాటర్ అంతా పోవాలి. దీన్ని ఈ జొన్నల్ని పొడి బట్ట మీద ఆరబెట్టేసి పొడి బట్ట మీద చూపించాలా సార్? చూపించాలి. పడగట్టిన జొన్నల్ని పొడి బట్ట మీద పోసి తడిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆరబెట్టేయాలా? ఆరబెట్టి మెయిన్ ఎయిమ్ ఏంటంటే దీంట్లో తడి ఉండకుండా ఉండాలి, డ్రైనెస్ ఉండాలి. వాటర్ పోయినట్టు, వాటర్ మొత్తం పోయి ఆల్మోస్ట్ పోయింది, ఇంకేం లేదులేండి. అవు ఇక ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణి పెట్టుకోవాలని. వేడెక్కిందంటారా? అంటే ఇక్కడ ఏం చేయాలంటే దీంట్లో ఓన్లీ స్మాల్ స్మాల్ క్వాంటిటీ వేయాలి, ఎక్కువ వేయకూడదు. వేసి వేయించాలా? బాగా కలర్ చేయాలి? లేదా చూడండి, కొంచెంసేపు స్టార్ట్ అయినప్పుడు ఈ ఒకటి రెండు పేలాలు తయారవుతుంటాయి. అది ఇప్పుడు ఒక మినిట్లో స్టార్ట్ అవుతున్నాయి. అవును, ఇది ఎందుకు వేస్తున్నానంటే అది పైకి చిందకుండా ఇట్టట్ అన్నట్టు ఉండాలి. అంటే బట్ట కూడా పెట్టచ్చు, నేను పేపర్ పెట్టాను. మనం పైన లిడ్ అలా పెడితే లేదు, కాదు కాదు, ఇది మూవ్ అవుతుండాలి. అది ఒకసారి ఏమంటే మాడిపోతుంది. దీనికి ప్యాన్ బాగా వేడిగా అవ్వాలా ఫస్ట్? మీడియం హీట్ ఉంటే చాలు. బట్ట ఏదో ఉన్నాయి, ఇంకో బట్ట దక్కర్లేదు. తిప్పుతుండాలి, ఒకసారి ఉంటే మాడిపోతాయి. ఇప్పుడు మీకు దాంట్లో కూడా కనిపిస్తుంది, కెమెరాలో కూడా బాగా కనిపిస్తున్నాయండి. సేమ్ ఇంచుమించు పాప్కార్న్ సీడ్స్ లాగే ఉన్నాయి. అది పాప్కార్న్ కార్న్ తోటి ఇదే జొన్నలు, జొన్నలు పేలాలి. పాప్కార్న్ కైతే లిడ్ పెట్టేయచ్చు కదా పైన, దీనికి అలా దానికి పోయి నెయ్యి వేస్తారు, ఏదో చేస్తారు. ఇప్పుడు పేలాలు రెడీ అయ్యాయి కదా, నెక్స్ట్ ఏం చేయాలండి? గ్రైండర్ తీసుకొని గ్రైండ్ చేయాలండి, పౌడర్ చేయాలి. ఇప్పుడు పేలాలు రెడీ అయిపోయాయి కదండి, ఈ ఐటమ్స్ ఏం చేస్తాం మనం, ఎప్పుడు వాడతాం? ఇప్పుడు పేలాలు గ్రైండ్ చేసే ముందు కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కొద్దిగా గ్రైండ్ చేసి పక్కన పెట్టాలి. నోటికి పెద్ద పెద్దగా తగలకుండా ఉంటాను మేడం. జస్ట్ ఇవి నెయ్యిలో వేయించారా? నెయ్యిలో జస్ట్ ఒక్కసారి అలా తిప్పి ఆపేడు కదా. మనకి మరీ ఎక్కువ పౌడర్గా అయితే అయిపోతుంది. డ్రై ఫ్రూట్స్ అంటే ఏమేమి వేసుకుంటారు? దీంట్లో దీంట్లో బాదం పప్పు, క్యాష్యూ నట్, బాదం జీడిపప్పునా? దీనికి ఏమైనా యాలకులు అలాంటివి? ఇంకా ప్రస్తుతానికి ఏం చేయలేదు. నెక్స్ట్ పేలాలు వేస్తాం. పేలాలు కూడా పౌడర్ లాగా బాగా ఉంటే అది నోట్లోకి బయటపడుతుంది. పౌడర్ అవ్వాలి, పౌడర్
కొంచెం దీంట్లో కొంచెం బెల్లం ఉన్నానండి, కొంచెం బెల్లం వేసి తిప్పాలి. దీంట్లోనే బెల్లం వేసి తిప్పాలా? అదర్వైజ్ దీంట్లో బౌల్లో వేసి చేతితో తిప్పడం కంటే బెటర్. దీంతో అయితే ఒక తిప్పు తిప్పేస్తే యూనిఫామ్ గా అయిపోతాం. బెల్లం ఇలా కోరేశారా? అంటే తురిమేంది. రెడీ అయింది ఆల్మోస్ట్. బెల్లం మనకి అంటే కనిపించాలి, కనిపిస్తుంది ఏం కాదు. కావాలంటే కొంచెం వేసుకొని మరోసారి తిప్పుకుంటే స్వీట్ ఎక్కువ ఇష్టపడేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. యాక్చువల్గా ఓల్డెన్ డేస్లో మామూలు పౌడర్ వేసి బెల్లం వేసుకొని పక్కన వేసుకొని తినేవాడు. అంటే ఆ రోజుల్లో గ్రైండర్లు ఉండేవి కావు. ఈ డ్రై ఫ్రూట్స్ మన ఈ జొన్న పేలపిండిలో కలిపేద్దాం. తర్వాత ఈ పంప్కిన్ సీడ్స్ గార్నిష్ చేసుకో. యాక్చువల్లీ ఇవి కూడా ఇలా పచ్చివి తినేయచ్చు, పచ్చివి తినవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, యాజ్ ఇట్ ఈస్గా తినవచ్చు, టేస్ట్గానే ఉంటుంది. పేలపిండి తయారైపోయింది కదండి, ఇది ఒకసారి టేస్ట్ చూసేద్దామా? మీరు కూడా తీసుకోండి. ఇది టేస్ట్ చూసే ముందు పేలపిండికి తయారీ కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మీకోసం మరొకసారి. జొన్నలు, బెల్లం, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, గుమ్మడిత్తులు. ఈ జొన్నల్ని ఒక 2 మినిట్స్ బాయిలింగ్ వాటర్లో చేయాలి. చేసి దాన్ని డ్రైనెస్ వచ్చేటట్టు బట్ట మీద పరిచి ఆ తడి అంతా పోయేటట్టు చేసి తర్వాత పొయ్యి మీద బాణీ పెట్టి జొన్నలు మన బాయిల్ చేసిన జొన్నలు దాంట్లో వేసి ఒక 2-3 మినిట్స్ చేసేస్తే పేలాలు తయారు. దాన్ని మనం గ్రైండ్ చేసి, గ్రైండ్ చేసిన తర్వాత కొద్ది బెల్లం వేసి తింటే దట్ పేలపిండి తయారైనట్లు. టేస్ట్ చూసేద్దామండి. వావ్, చాలా బాగుందండి. మెత్త మెత్తగా తగులుతూ పౌడర్గా చాలా టేస్టీగా ఉంది. టేస్టీ అండ్ ఎనర్జీ రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మంచి రెసిపీ తయారు చేసి చూపించారు, చాలా థ్యాంక్స్. మీకు కూడా ఇలాంటి రెసిపీస్ మరిన్ని కావాలంటే మా రుచి కార్యక్రమాన్ని చూస్తూ ఉండండి. మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, బాయ్. రుచి కార్యక్రమానికి స్వాగతం. ఆరోగ్యానికి ఆకుకూరలు ఎంతో మంచిది, కానీ ఈ రోజుల్లో మనం తింటున్నామా అంటే చాలా తక్కువనే చెప్పాలి. డాక్టర్లు కూడా మనకి రోజు ఆకుకూరలు తినమని చెప్తున్నారు. ఆకుకూరలు అనగానే మనకి ఆకుకూర పప్పు, కూరో అని చేసుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు నరసింహారావు గారు మనకి చుక్కకూర పచ్చడి చేసి చూపిస్తానంటున్నారు. అది ఎలాగో తెలుసుకుందాం. నమస్తే నరసింహారావు గారు. ఈరోజు మా కోసం చుక్కకూర పచ్చడి ఎలా చేస్తారు, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్తారా మా ప్రేక్షకులకి? పాయలు, చింతపండు, ఆవాలు, ఉప్పు, పసుపు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, మినప్పప్పు, మెంతులు, ధనియాలు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, చుక్కకూర. ఇప్పుడు తయారు చేసేద్దామా? చేద్దామండి. ఫస్ట్ ఆకుకూర కడిగేసి కట్ చేసుకుందామని. ఆకుకూర బాగా హాట్ వాటర్లో కడిగేసి ఆరబెట్టాము. ఇదంతా ముందే కడిగేసి కట్ చేసుకున్నాం. ఉగ్గిన, ఇది ఉగ్గిన జస్ట్ తొందరగా మగ్గిపోతుంది, దేనో ప్రాబ్లం. బాగా చిన్న చిన్నవి అవసరం లేదా? అక్కర్లేదు, అక్కర్లేదు. కొంచెం పెద్దగా ఉన్నా పర్లేదు. ఆకు ఉగ్గిన మగ్గిపోతుంది మొత్తం. తీసి మనం బౌల్లో వేసుకున్నాం, టిఫిన్ బాక్స్లో. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు తీసుకున్నాం. పచ్చిమిర్చి మనకి ఎంత కావాలండి? ఎంత కావాలా అంటే దీనికి ఈ క్వాంటిటీ బట్టి మనం కట్ చేసుకుంటాం.
ఈ ఆకుకూరలు దేనికి ఉపయోగపడుతుందో దీన్ని? ఇది యాక్చువల్గా ఐసైట్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ బోన్ స్ట్రెంగ్త్ మంచిగా ఉంటుంది. అది మెయిన్. తర్వాత ఉల్లిపాయ గడ్ చేసుకున్నాను. ఇది ఐసైట్కి అది బాగా మంచిది అనుకుంటా. అవును, ఐసైట్ కూర. ఈవెన్ పాలకూర అన్ని ఆకుకూరలు అంతే. మీరు ఈ రెసిపీని ఎక్కడ నేర్చుకున్నారు? ఇంకా మా ఇంట్లో అన్ని ఐటమ్స్ చేస్తాం కదా, ఆకుకూరలు అన్నీ. అది అంతకుముందు బచ్చల కూరతోటి పచ్చడి చేసాము. డిఫరెంట్ బచ్చల కూరతో కూడా పచ్చడి పచ్చడి చేస్తారు. ఎందుకంటే పప్పు చేస్తే ఓ రెండు మూడు రోజులు ఫ్రిడ్జ్లో ఉంటుంది. పచ్చడి అయితే మోర్ క్వాంటిటీ వెళ్తుంది, కాన్సన్ట్రేటెడ్గా మనకి బాడీలో. తర్వాత పచ్చడి అయితే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది అనుకుంటా. ఉంటుంది. కట్టింగ్ అయిపోయింది. నువ్వు స్టవ్ పెట్టుకొని బాగానే పెట్టుకున్నా. స్టవ్ వెలిగించుకుందాం అండి. ప్యాన్ పెట్టుకుందాం. ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఆవాలు. ఆవాలా? తర్వాత జీలకర్ర. జీలకర్ర. మెంతులు. అదే మన మినప్పప్పు. మెంతుల వల్ల ఏం చేదు రాదు. కొంచెం వేస్తాం కదా ఎక్కువ. ఎండుమిర్చి, ధనియాలు వేయాలి. బస్. తర్వాత మెంతులు అయిపోయినాయి, కొంచెం పసుపు వేయాలి లాస్ట్. పచ్చిమిరపకాయలు వేయాలి. ఉల్లిపాయ లాస్ట్. ఇప్పుడు కరివేపాకు వేయాలి. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినా వచ్చి ఎంత పండు లాస్ట్. ఇప్పుడు కరివేపాకు వేసాం. కరివేపాకు వేసి చింతపండు వేసి మూత పెట్టాలా? మూత పెట్టాలి. మనం బాణీ పెట్టుకొని మళ్ళా చుక్క కూర మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు ఏం ఫ్రై చేయక్కర్లేదు? అక్కర్లేదు. అది గ్రైండ్ చేసి లాస్ట్లో గ్రైండ్ చేసినప్పుడు వేయాలి. లాస్ట్ పచ్చివే వేయాలా? ఇప్పుడు బాణీ పెట్టుకోవాలి. బాణీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేసుకుని దీంట్లో ఆయిల్లో ఇప్పుడు మనం ఆకుకూర మగ్గిస్తాం. ఆకుకూర వాటర్లో ఏం ఏం అక్కర్లా? ఏం అక్కర్? ఇది ఊకినే మగ్గిపోతుంది. మనం చూసే లోపలనే మొత్తం మగ్గిపోతుంది. గోంగూర పచ్చడి అవన్నీ ఇలాంటివే ఇలాగే ఆల్మోస్ట్ అన్ని ప్రాసెస్ సేమ్. మించి బచ్చల కూర పచ్చడి కూడా అన్నీ అన్ని బచ్చల కూర పాలకూర ఏనా మనం ఈ మగ్గే లోపల అది ఆరిపోతుంది. చల్లారుతుంది. మూత తీసేస్తే చల్లారుతుంది. చల్లారుతుంది. అది గ్రైండ్ చేసి ఆకుకూర లాస్ట్లో వేసేయాలి. పోపు ముందు గ్రైండ్ చేసి తర్వాత ఆకుకూర వేయాలి. ఇంక ఇందులో పసుపు ఏం లేదు. పసుపు ఉందా కదా, అంటే వేసాం కదా, అందులో సరిపోతుంది. ఒక గోంగూర లాగానే తొందరగా మగ్గిపోతుంది. ఆకుకూర మగ్గిందండి. ఇప్పుడు తీసేసి ఇక చల్లార్చుకున్నాం. దీన్ని స్టవ్ బంద్ చే స్టవ్ బంద్ చేసి ఈ చల్లార్చుకోవాలి. ఆకుకూర ఇదంతా చల్లారాలా? త్వరగా చల్లారుతుంది. ఇలా పెట్టేద్దాం లేండి. అంటే బయటికి తీస్తే తొందరగా అవుతుంది. ఎందుకంటే అలా వేడి ఉంటుంది. తాలింపుని ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నామండి. ఇందాక చల్లారిన తాలింపుని నలిగిన తర్వాత ఉల్లిపాయలు మెత్తగా అయిపోతుంది. రోటి పచ్చడి లాగా తయారైంది. పోపు కొంచెం పంటికి తగులుతుండాలి. అలా చుక్కకూర చుక్కకూర వేద్దామండి. వేసాము. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తామండి. పాలకు దీంట్లో కొంచెం ఉప్పు వేసి తర్వాత ఉల్లిపాయలు. ఉల్లిపాయ వేసేసాం.
గ్రైండ్ చేసింది, రెడీ అయిపోయిందండి. నేను తీస్తాను, రెడీ అయింది, సర్వ్ చేసుకుందామా బౌల్లో. చుక్కకూర పచ్చడి టేస్ట్ చూసే ముందు చుక్కకూర పచ్చడికి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మీకోసం మరొకసారి. ఆయిలు, చింతపండు, ఆవాలు, ఉప్పు, పసుపు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, మినప్పప్పు, మెంతులు, ధనియాలు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, చుక్కకూర. స్టవ్ వెలిగించుకుందామండి. ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, ధనియాలు వేయాలి, పసుపు వేయాలి, పచ్చిమిరపకాయలు వేయాలి, కరివేపాకు వేసి చింతపండు వేసి మూత పెట్టాలా? మూత పెట్టాలి. ఇప్పుడు బాణీ పెట్టుకోవాలి. బాణీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో ఇప్పుడు మనం ఆకుకూర మగ్గిస్తాం. ఆకుకూర మగ్గిందండి. ఇప్పుడు తీసేసి ఇక చల్లార్చుకుంటాం. దీన్ని తాలింపుని ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నామండి. చుక్కకూర వేద్దామండి. వేసాము. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తామండి. గ్రైండ్ చేసింది, రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసేద్దామండి. వావ్, చాలా బాగుందండి. నలభీమ పాకం అంటారు కదా, మగవాళ్ళు చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందని, అది నిజం చేశారు మన నరసింహరావు గారు. ఇంత మంచి రెసిపీ చేసి చూపించారు కదండి, ధన్యవాదాలు నరసింహరావు గారు. చూశారు కదండి చుక్కకూర పచ్చడి. మళ్ళీ మరో రెసిపీతో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.